ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. ఈ మధ్యకాలంలో అసలు రెసిపీలు షూట్ చేద్దామన్న భయం వేస్తుంది అన్నమాట, వంటగదిలో అట్లా ఉంది పరిస్థితి. ఆల్రెడీ టెంపరేచర్ 40కి టచ్ చేసిందంట, అంటే ఎండలు అట్లా ఉన్నాయి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, చక్కగా వాటర్, బాడీని ఎప్పుడు కూడా హైడ్రేట్గా ఉంచుకోండి. ఎక్కువ సలాడ్స్ అంటే కీరా, దోసకాయలు ఇలాంటివి మంచిగా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోండి. ఎక్కువగా మంచిగా వాటర్ తాగండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ అందరూ సేఫ్గా ఉండండి. సాధ్యమైనంత మట్టికి డీప్ ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే అవన్నీ తినటం వల్ల మనకి ఇంకా వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది, ఇక మిగిలిన ఫుడ్ ఏం తినలేమన్నమాట. సో బాడీని ఎప్పుడు హైడ్రేట్గా ఉంచుకోండి. ఇంకా రెసిపీ చూసేద్దాం పదండి. ఇంతకి రెసిపీ ఏంటనుకుంటున్నారు? గుడ్డు కూర. అందరూ వండొచ్చు, కాకపోతే నేను ఎలా వండుతాను అనేది వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళైతే వంటలు చాలా చేశాను, కాకపోతే రెసిపీస్ ఓన్లీ ఎక్కర్రేది షూట్ చేశాను అన్నమాట. ఊరికి వెళ్తున్నాను, వెళ్తూ బోళ్ళని వంటలు చేశాను. కూరకు అవసరమన్నీ ముందే రెడీ చేసుకున్నాం అనుకోండి, వంట అనేది తొందరగా అయిపోతుంది. మనం ఎన్ని ఎగ్స్ చేద్దాం, కర్రీ చేద్దాం అనుకుంటే అన్ని మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. అలాగే సపోజ్ 6 eggs అనుకోండి, 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అని ఇక్కడ నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడ అయితే నేను 7 eggs కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఆయిల్లో చిటికెడు పసుపు వేసి ఘాట్లు పెట్టుకుని ఏం చేసి పక్కన పెట్టేశానండి. ఇలా రెడీ పెట్టుకుంటే మనకు వంట అనేది చాలా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే కర్రీకి స్పెషల్గా ఒక మసాలా చేసుకుందామండి, దానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఒక 2-3 లవంగాయలు, ఒక 1 inch దాల్చిన చెక్క, అలాగే 1 tablespoon ధనియాలు, 1/2 spoon జీలకర్ర, ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అలాగే దీంతోపాటు 1/2 చెక్క అనుకోండి, లేదు అంటే 50 grams వరకు కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాస్తవంగా అయితే ముందు కొంచెం కొబ్బరి వేయించినాక అప్పుడు మిగిలిన వేసుకోవాలండి, లేదంటే మనకి జీలకర్రను ధనియాలు తొందరగా మాడిపోతాయి. నేను తొందరలో ఉండి వేస్తాను తప్పించి, ముందు కొబ్బరి వేయించినాక అప్పుడు మిగిలిన వేసుకోవాలి, అదే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, వేడెక్కలేదు కనుక కొబ్బరి ముక్కలు తీసేస్తాను ముందుగా, అవి డ్రై రోస్ట్ చేసుకున్నాక అప్పుడు వేస్తాను మళ్ళీ కొబ్బరి. ఊరికే మాడిపోతాయండి ధనియాలు జీలకర్ర, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని చక్కగా పౌడర్ చేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత మనము కొబ్బరి కూడా వేసుకుని ఏం చేసుకోవాలి, చక్కగా మనకి ఇవి మసాలాలు ఏ వేయించినా కూడా కమ్మటి వాసన వస్తాయి కదండి, అలా వాసన వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోవాలి. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి, అప్పుడు తీసేసుకోవాలన్నమాట. మాడనివ్వకూడదు ఎప్పుడు కూడా మసాలాలు వేయించుకునేటప్పుడు, కంటిన్యూస్గా మనం తిప్పుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఇప్పుడు దీనిలోకి మనం 3-4 tablespoons ఆయిల్ వేసుకోవాలండి, అంటే నేను ఫ్రైలాగా చేస్తున్నాను. ఇది ఎగ్స్ నేను విడిగా వేయించుకున్నాను కదా, ఆ ఆయిల్ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. సో అయితే మనం దీనిలోకి వేయించుకోవచ్చు, ముందు డ్రై రోస్ట్ చేసినాక అందులోకి వేయించుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి నార్మల్గా ఆవాలు, జీలకర్ర, పప్పులు ఇవన్నీ వేసుకుని పోపు పెట్టుకుంటాం కదా, అలాగే కట్ చేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు చక్కగా అవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ పెట్టుకున్న ఉల్లిపాయ అది వేసేసుకోవాలండి, కట్ చేసుకున్నవి చెప్పాను కదా, 1 గుడ్డుకి 1 ఉల్లిపాయ మీడియం సైజుది లెక్క, అలాగే 1 పచ్చిమిర్చి. కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసుకుని, ఉప్పు ముందే మొత్తం వేయొద్దండి, కొంచెం ఇప్పుడు ముక్క ఉల్లిపాయ వేగడానికి సరిపడా వేసుకోవాలి.
ఇదిగోండి మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసినవి వేసుకుని ఒక తిప్పు తిప్పితే ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి నేనైతే ఇప్పుడు దీనిలోకి కారము శైలాస్ కిచెన్ శైలజ గారు వాళ్ళది చిల్లీ పౌడర్ వాడుతున్నానండి. ఇది కూర కారం కాదు, నార్మల్ పచ్చళ్ళకి కూరలకి అన్నిటికీ వాడుకోవచ్చు, దీంట్లో ఎక్సెస్గా కూర మసాలా అయితే ఏం లేదు. నేను మొన్న అత్తయ్యకి కూడా ఇచ్చొచ్చాను, అస్సలు ఎంత బాగుందంటే అత్తయ్యకి కూడా పంపించానన్నమాట. ఘాటు ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది, ఇట్లా 5 రకాల మిర్చిలతోటి ఆడిచ్చారంటండి. అసలు ఎంత, లాస్ట్ ఇయర్ కూడా పంపించారు, పంపించినప్పుడు ఏంటంటే నేనైతే అది ఓన్లీ నాన్ వెజ్లకి మాత్రమే వాడుకుని అలా పెట్టి ఉంచాను అన్నమాట. చాలా రోజుల వరకు వచ్చింది నాకు, దాదాపు ఒక 3 మంత్స్ పైన వచ్చింది నాన్ వెజ్ల వరకు వాడాను కనుక. ఇంకా ఇప్పుడు రుచికి సరిపడినంత, ఇందాక కొంచెం వేసాం కదండి ఉప్పు, ఇంత వేసాను అని అనుకోమాకండి, ఎందుకంటే అది బాగా పౌడర్ పౌడర్గా అయింది, గట్టిరాయి తెచ్చి మిక్సీ చేసామన్నమాట. సో 3 మంత్స్ తర్వాత నాకు అది అయిపోయి నాకు కాంటాక్ట్ చేస్తే ఎక్కడ సునీత గారు 10 రోజుల్లోనే అయిపోయింది అన్నారు. ఈ ఇయర్ అయితే మాత్రం సంవత్సరం అంతటికి సరిపడేటట్టుగా పట్టిస్తాము అన్నారనమాట. నేను కూడా మొన్న ఒక 4 కేజీస్ అడిగితే ఇప్పుడు స్టార్ట్ చేశామండి, అంటే నేను తెప్పించి దాదాపుగా 20 రోజులు అయిపోయింది అనుకోండి, ఇప్పుడు స్టార్ట్ చేశాము, మళ్ళీ అయినాక పంపిస్తాను. ప్రజెంట్ అయితే 1 కేజీనే పంపిస్తున్నానండి, 1 కేజీనే ఇచ్చారు. ఇంక ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదండి మసాలా, స్పెషల్ మసాలా, ఇదంతా వేసుకుని జస్ట్ ఈ ఉప్పు కారాలు అన్నీ మంచిగా దానికి పట్టేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ పూర్తిగా లోలో పెట్టేయాలండి, పూర్తిగా వచ్చేసి ఈ ఎగ్స్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని చక్కగా చిన్నగా తిప్పుకుంటూ ఆ మసాలా మంచిగా ఎగ్స్కి పట్టేటట్టుగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారా చక్కగా మనం వేసిన మసాలాలోది కొబ్బరి ఉంటుంది కదండి, ఆ కొబ్బరి అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యి, ఆల్రెడీ ఫ్రై చేసిందే అనుకోండి, అయినా కూడా మనకు ఇలా వేసినప్పుడు ఏంటంటే మళ్ళీ వేడి తగిలితే దానిలో ఆయిల్ వస్తుంది కదండి, అట్లా చక్కగా మంచిగా ఏగిపోయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం స్పెషల్గా ఇది డిష్ అవుట్ చేసుకున్నప్పుడు ముందు ఎగ్స్ తీసేసి ఎందులోకి అయితే తీస్తున్నామో దానిలో కింద వైపు వేసి పైన ఈ ఫ్రై అంతా వేసామనుకోండి, చక్కగా మసాలాలు అవి బాగా పట్టుకుంటాయి అన్నమాట దానికి. సో మన గుడ్డు ఫ్రై ఇప్పుడు దాకా ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టు ఇప్పుడు దాకా మీరు చేసిన రెసిపీస్ చాలా రకాలుగా చేస్తాము కదండి, ఎవరమైనా ప్రతి కూర కూడా. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తారా, చేస్తే కనుక కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ గ్రేవీ కావాలనుకోండి మనకి, ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోను, వాటర్ యాడ్ చేసుకుని ఒక బాయిల్ రానిచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే రోటీలోకి ఎలా తినాలనుకుంటే బాగుంటుంది, ఇదైతే అన్నంలోకి సూపర్ ఉంటుందండి. దీని కాంబినేషన్ ఏంటంటే అండి టొమాటో చారు ఇలా కాకుండా చింతపండు చారుతోటి కాంబినేషన్ అనమాట, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి చూసారా చక్కగా లాస్ట్లో కర్రీ అంతా నేను డిష్ అవుట్ చేస్తాను, ఇంకేంటంటే కొంచెం అన్నం అందులోనే వేసి కలిపేసుకుంటే అది కూడా వేస్ట్ అవ్వకూడదండి, అసలు లాస్ట్లో అది తుడుచుకుని తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, అంటే నాకు అట్లా ఇష్టం, మీరు కూడా అంతేనా? పచ్చళ్ళు అయితే అందరం తింటామనుకోండి, కానీ కొన్ని కొన్ని ఫ్రైస్లో కూడా లాస్ట్లో మూడు చాలా ఉంటుంది కదా. సో ఇది ఎక్కువే అవుతుంది గ్రేవీ బాగా, అమ్మో చేయబెట్టలేకపోతున్నాం భయ్య, అంటే అసలు ఫుడ్ ఆరడం కూడా ఆరట్లేదు. ఫ్రైలు తినొద్దన్నారు కదా సునీత గారు, ఇదేంటి అనకండి, మీరు చూసారు కదా ఇది దాదాపుగా నేను ఆయిల్ అయితే తక్కువ వేసాను, 7 ఎగ్స్ కూర వండాను అన్నమాట. చూసారు ఎంత తిగ్గా కలిసిందో అన్నము. ఇదిగోండి మీకు ఒక ముద్ద నాకు ఒక ముద్ద, ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది నిజంగా. అసలు కూర అండి కొంచెం ఎంత వేసుకున్నా కానీ అన్నం బాగా కలుస్తుంది, బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చేసి పెడితే ఏంటంటే అందరూ ఇష్టంగానూ తింటారు, బయట ఫుడ్ ఎలాగో ఈ ఎండాకాలం తెచ్చుకోలేం కదండి, సాధ్యమైనంత మటుకి సరిపోయినంత మటుకి తింటారు, లేకపోతే మా వారు ఉన్నారు కనుక టెన్షన్ పడేది లేదు. మరి ఈరోజు వీడియో అయితే అదేనండి, మరి మీకేమనిపించింది, మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్స్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ
ఆరోగ్యంగా ఉండాలి అని ఆశిస్తూ మీ సుమిత.